సత్యనారాయణ ఆంబోతులాగా రంకిలేస్తున్నాడు. 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుద్దంట. ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక్కడన్నా మగాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటే 160 సీట్లు మీరు సింబల్ మీద పోటీ చేయండి, రాజకీయాల్లో వెళ్ళిపోతా. తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ బీజేపీ 160 సీట్లు పోటీ చేయగలిగినటువంటి మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా? మీరు అందరూ కలిసి తలకు 50 సీట్లు 60 సీట్లు పంచుకోవాల్సినటువంటి గుంపులు గుంపులుగా వివరించేటువంటి పందులు మీరు. మీరు 160 సీట్లు గెలుస్తారా? అసలు పోటీ చేయాలి కదా 160 సీట్లు గెలవాలంటే. ఈ రాష్ట్రంలో 175 సీట్లు పోటీ చేసేటువంటి ఏకైక మగాడు సింగల్గా సింహంలాగా ఒక జగన్మోహన్ రెడ్డి. మీరు అందరూ కలిసి 175 సీట్లు పోటీ చేస్తారు. దాంట్లో మీ షేర్ ఎంత? ఒకడికి 70, ఒకటి 90, ఒకటి 30, ఒకటి 40, ఒకటి 5, ఒకటి 10 తోలు బకెట్లు, అడుగులేని బకెట్కి వెళ్ళి మీరు అందరూ. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి 160 సీట్లు జనం నవ్వుకుంటున్నారు. అసలు ఈ ఏళ్ళలు ఎవడరా బాబు 160 సీట్లు పోటీ చేసే పోటుగాడని. కాబట్టి ఈ రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేసేటువంటి సింహం సింగల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో 160 సీట్ల పైన గెలిచేటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా, మీరు ఎన్ని రకాలుగా మీ మీడియాలను అడ్డం పెట్టుకుని మీ పార్టీలన్నీ కలిపి కుట్రలు చేసి ఆయన్ని దించాలని ప్రయత్నించినా, ఆయన బతికుండగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ఆయన నిండు 100 ఏళ్ళు మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. ఆయనకు అవసరం లేదనుకుని వెళ్ళిపోతే మీ బోటి వేస్ట్ గాళ్ళు ఎవడన్నా వచ్చి ఆ సీట్లో కూర్చోవచ్చు, కానీ ఆయన బతికుండగా ఆ సీటుని టచ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవడో లేదని చెప్పి మీరు ఈ సొల్లు కబుర్లు లాపేసి సోది కబుర్లు లాపేసి నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించండి, లేకపోతే మీ కర్మ మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. నాన్న, నిన్న ఒక ప్రెస్ మీట్ లో జనసేన గురించి ప్రస్తావించి మాట్లాడిన మాట, మగాడైతే 151 స్థానాల్లో ఒంటరిగా రమ్మను, ఒంటరిగా పోటీ చేయమను. నానన్న, మాకు ప్రతి ఒక్కరికి ఇంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి జనాభాలోనూ ప్రతి ఇంట్లో అన్న, తమ్ముడు, భర్త, తండ్రి రూపంలో ప్రతి ఇంట్లోనూ మగాళ్ళు ఉన్నారు. మాకు మీ మగతానాలతో పనిలే. మేము ఎన్నుకుంది నాయకుల్ని. నాయకులు అసెంబ్లీలోకి వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాలి తప్ప, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని మాట్లాడాలి తప్ప, నా హైట్ ఎంత, నా వెయిట్ ఎంత, నా రేట్ ఎంత అని మగతనాల గురించి చర్చించుకోవడానికి కాదు. దానికి మీరు అసెంబ్లీ భవనాన్ని ఉపయోగించుకోమాకండి, ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకోమాకండి, ప్రజల ఓట్లను కొనగాకండి. మీ మగతనాలు నిరూపించుకోవడానికి దానికి సపరేట్గా వేరే గృహాలను యూజ్ చేసుకుని అక్కడ చేసుకోండి మీ మగతనాలు, ప్రగల్భాలు మొత్తం. మా ఇంట్లో ప్రతి ఇళ్లలోనూ మాకు ప్రతి అందరికీ మగాళ్ళు ఉన్నారన్న. మీ వైసీపీ నాయకులు 151 మగతనాలతో మాకు పని లేదు. మాకు కావాల్సింది రోడ్లు వేయటం. మీ మగతనం అక్కడ చూపించండి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మీ మగతనం అక్కడ చూపించండి, ఉద్యోగాలు ఇవ్వాలి. చాలామంది నిరుద్యోగ యువత రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు, అక్కడ చూపించండి మీ మగతనం. ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాటిని తీర్చండి. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థలు చాలా లోపాలు ఉన్నాయి, వాటిలో చూపించండి. పెరిగిన రేట్లు తగ్గించి మీ మగతనం చూపించండి. ట్యాక్స్ వేయడం మానేసి మీ మగతనం తగ్గించండి, చూపించండి. అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు చేయడం ఆపేసి, కనీసం తీర్చకపోయినా సరే ఇక్కడి నుంచి ఆపేసి సరిగ్గా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలవకుండా చూసి మీ మగతనం చూపించండి. అంధకారంలోకి వెళ్తుంది రాష్ట్రం, ఆ పరిస్థితిని నాకు మీ మగతనం చూపించండి. మగతనం మగతనం ఏంటి మగతనం నానన్న? వినటానికి కూడా సౌండింగ్ చండాలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న నాయకులు మర్యాద నిలుపుకునేలాగా మాటలు మాట్లాడండి. విమర్శలు విలువలతో కూడిన విధంగా చేయండి. మగాడు మగాడు మీ మగతనాలు మాకేం పని? మా ఇళ్ళల్లో మగాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, మీకెందుకు మీ మగతనంతా మాకెందుకు అండి? మీ 151 మీ మగతనం మామే ప్రూవ్ చేయడానికి పదవులు ఎక్కారా అండి మీరు? భాష జాగ్రత్త నానన్న, మాట్లాడే ముందు అధికారంలో ఉన్నాం కదని ఏది పడితే అది మాట్లాడకూడదు. వినటానికి ఇబ్బందిగా ఉంది. ఒకవేళ మీ అభిమానులు భజన చేసినా న్యూట్రల్స్ వచ్చి చీకొడుతున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే గాయ్స్, డు యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.